ఆట ఆడుకుందాం రా సినిమాలో అతను నటించినటువంటి తీరు చాలా బాగుంది చాలా బాగుంది ఈ సినిమాలో నేను చాలా బిగ్ చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను ఇందులో ఈ సినిమా గురించి నేను చెప్పడానికి ముందు అందరూ అతిరథ మహారథులు ఉన్నారు ఈ సినిమాలో పెద్ద పెద్ద పేరున్నోళ్ళు కాకపోయినా టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఎవరంటే ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ మిస్టర్ రెడ్డి యంగ్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి నాగేశ్వర రెడ్డి సినిమా అంటే నాగేశ్వర రెడ్డి డైరెక్టర్ అంటే బాగానే డైరెక్ట్ చేస్తాడంట వేరు ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని తనకిచ్చిన పిండితో అద్భుతమైనటువంటి రొట్టె చేసి ఇవ్వగలిగినటువంటి డైరెక్టర్ రెడ్డి మా కమెడియన్స్ అందరికీ అందమైనటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చేసినటువంటి సిన్సియర్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర రెడ్డి అతని సక్సెస్ఫుల్ ఫిల్మ్సే మనకు చెప్తాయి దానికి ఆ విషయం నెంబర్ టూ దీనికి రైటర్ మిస్టర్ శ్రీధర్ సిఫానా అతను లౌకి సినిమా దగ్గర నుంచి మంచి కామెడీ ఉన్నటువంటి రైటర్ ఈ రైటర్ ఈ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ ఆ రోజు నుంచి మనం సినిమా దగ్గర నుంచి ఇవాళ వరకు సక్సెస్ల మీద సక్సెస్లు కొట్టుకొస్తున్నటువంటి డైరెక్టర్ ఆ ఇట్లాంటి వాళ్ళందరి కలయిక చేత ఏర్పడేటువంటి ఒక అద్భుతమైన సినిమా ఆట ఆడుకుందాంరా ఈ ఆట ఆడుకుందాంరా సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మీకు నేను గ్యారంటీగా నాశిస్తున్నాను మీరు కూర్చొని సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు కాబట్టి ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలని మంచి దమ్మున్న డైరెక్టర్స్ ముందుకు రావాలని రైటర్స్ ముందుకు రావాలని కొత్త వాళ్ళని ముందుకు రావాలని కొంచెం పాత తరం పక్కకు జరిగితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా కొంచెం పక్కకు జరుగుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్